తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్ అప్రెజల్ ఇచ్చుకున్నారు. రేవంత్ అన్నగా తనను ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాలన సాఫీగా సాగేందుకు సమిష్టిగా పనిచేస్తామని, ఇందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఇక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కూడా కలిసి పనిచేస్తున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహాన్ని లోక్సభలోనూ కొనసాగించేందుకు టీ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇలా సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య నందిని ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చానీయాంశమైంది. దళితుణ్ణి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ 2014లో ప్రకటించారు. కానీ ఆ ఎన్నికల తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తానే సీఎం పీఠం అధిష్ఠించారు. ఈ నేపథ్యంలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు దళిత కోటాలో సీఎం పదవి వస్తుందని భట్టి విక్రమార్క ఆశించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. అనుకున్నట్టే కాంగ్రెస్ గెలిచింది. కానీ భట్టి ఆశ నెరవేరలేదు. సీఎం పదవి రేవంత్ రెడ్డిని వరించింది. సీనియారిటీ, దళితుల కార్డ్ ఆధారంగా తనను ఎంపిక చేస్తారని బట్టి ఆశించిన ప్రజాదరణ రేవంత్ రెడ్డికే ఉండడంతో హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు చూపింది. బట్టిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అందరూ సర్దుకొని నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో బట్టి విక్రమార్క సతీమణి నందిని ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. బట్టి సీఎం కాకపోవడంతో ఆయనతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ చెందారని వెల్లడించారు. దీంతో బట్టికి సీఎం పదవిపై ఇంకా ఆశ తగ్గలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. అసలే కాంగ్రెస్ అంటే కయ్యాల పార్టీ. కానీ అన్నీ సర్దుకొని కొత్త ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో బట్టి విక్రమార్క భార్య కొత్త చర్చకు తెరలేపారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ కలిసి పనిచేస్తున్నట్లు పైకి కనిపిస్తున్న బట్టి సతీమణి చేసిన వ్యాఖ్యలతో విభేదాలు సమసిపోలేదని అర్థమవుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి ఇద్దరూ మైండ్ గేమ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. బట్టి అనుమతితోనే నందిని వ్యాఖ్యలు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బట్టి విక్రమార్క తన భార్య నందిని ఖమ్మం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ వేగంగా అడుగులు వేసి ఖమ్మం లోక్సభ బరిలో ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీనే నిలపాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీతో తీర్మానం చేయించి అధిష్టానానికి పంపించారు. అధిష్టానం కూడా దక్షిణాదిన పట్టు కోసం టీ కాంగ్రెస్ ప్రతిపాదనపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బట్టికి చెక్ పెట్టేందుకే రేవంత్ సోనియాగాంధీని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోనియా పోటీ చేస్తే ఇక దానికి కాదనే అవకాశం ఎవరికి ఉండదు. ఈ క్రమంలో రేవంత్ కూడా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. మరి ఖమ్మంలో సోనియా పోటీపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ సోనియాగాంధీ పోటీ చేయని పక్షంలో మంత్రి పొంగులేటి సోదరుడు లేదా నామా నాగేశ్వరరావు బరిలో దించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.